హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో మనము ఇప్పటి వరకు కూడా 22వ అధ్యాయంలో ఉన్నాము. 24 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. సనత్ కుమారులు ఎవరైతే ఉన్నారో, సనత్ కుమారుడు పృథుమహారాజు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్తున్నారు. పృథుమహారాజు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ఏ విధంగా భక్తి యోగంలో ఉండాలి, ఏ విధంగా మనకి భౌతిక జీవితంలో ఉన్నటువంటి వాడు ఇంద్రియ కర్మలలో నియుక్తమైనటువంటి వ్యక్తి ఏ విధంగా ఉద్ధరింపబడతాడు అనేటువంటి ప్రశ్నకి సమాధానంగా చెప్తున్నారు. సో మొదటగా భగవంతుడి యొక్క నామాన్ని కీర్తన చేయాలి, భగవంతుడి యొక్క నామాన్ని స్మరణ చేయాలి, తర్వాత భక్తుల సాంగత్యంలో ఉండాలి, అహింసాపరుడై ఉండాలి, ఆచార్యుల అడుగుజాడలను అనుసరించాలి. సో అనేటువంటి విషయాన్ని మనము ఇంతకు ముందు శ్లోకంలో చదివాము. సో ఈరోజు 25వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. గుణవిధానేన విజృంభమాణయా భక్త్యాహ్య సంగః సదసత్యాత్మని శాన్నిర్గుణే బ్రహ్మణి చాంజసారతిః హరే కృష్ణ ప్రభుజీ, ఎవరేమైన దివ్య గుణముల నిరంతర శ్రవణముచే భక్తుడు భక్తి తత్వమును క్రమంగా వృద్ధి గావించుకొనవలెను. భగవల్లీలలు భక్తులకు కర్ణభూషణముల వంటివి. భక్తియుత సేవ చేయిచు భౌతిక గుణములను దాటుట ద్వారా అతడు నిర్గుణముకు పరబ్రహ్మములో సులభముగా సుస్థిరుడు కాగలడు. భాష్యం. ఓకే, యాక్చువల్గా ఏ విధంగా అంటే ఈజియెస్ట్ మెథడ్ చెప్తున్నారనమాట. సో మనం అనేక రకాలుగా భక్తి యోగంలో నియుక్తం అవ్వచ్చు, అనేక రకాలుగా భగవంతుడికి భక్తి అనేటువంటిది చేయొచ్చు, కానీ ముఖ్యంగా అసలు ముఖ్యమైనది మొదటిది ఏమిటి అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. శ్రవణం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మనం అందరం చేస్తున్నటువంటి శ్రవణం ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా మనం క్రమంగా ఎప్పుడైతే మనం శ్రవణం చేస్తూ ఉంటామో, శ్రవణం చేస్తూ ఉంటామో, అప్పుడు మనం ఆధ్యాత్మికంగా స్థిరమవగలుగుతాము అనేటువంటి విషయం చెప్తున్నారు. చదన్ మాతాజీ. భాష్యము. శ్రవణ భక్తియే ముఖ్య విషయమని నిరూపించుటకు ఈ శ్లోకము ప్రత్యేకముగా పేర్కొనబడినది. ఆధ్యాత్మిక కర్మలకు లేదా కృష్ణలీలలకు సంబంధించిన విషయములను తప్ప అన్యమైన దేనిని కూడా భక్తుడు వినగోరడు. ఆత్మదర్శులను దర్శులకు మహాత్ముల నుండి భగవద్గీతను శ్రీమద్భాగవతమును శ్రవణం చేయుట ద్వారా భక్తియుత సేవయడ మనము ఆకర్షణను ఉత్సాహమును పెంపొందించుకొనవచ్చును. అట్టి మహాత్ముల నుండి ఎంత అధికముగా వినినచో అంత అధికముగా మనకు మనము భక్తి యోగమును పురోగించగలము. ఇక భక్తి యోగమును ఎంత అధికముగా ఉన్నతిని సాధించినచో అంత అధికముగా భౌతిక జగత్తు నుండి అనాసక్తులము కాగలము. శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించినట్లు భౌతిక జగత్తు నుండి ఎంతగా అనాసక్తులను మగుదుమో అంత అధికముగా దేవదేవుడు శ్రీకృష్ణుని యెడ మన ఆసక్తి వృద్ధి చెందగలదు. కనుక భక్తి యోగమున నిజముగా ఉన్నతిని బడసి భగవద్ధామమును చేరుగోరు భక్తుడు ఇంద్రియ భోగముల నుండి నందు మరియు ధనభోగముల వెంట పరుగుదీయు లౌకిక సాంగత్యమునందు అరుచిని పొందవలెను. ఈ విషయమును శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశం ఇట్లున్నది. ఒక్క నిమిషం మాతాజీ. సో చైతన్య మహాప్రభు కూడా చెప్పారు, సో ఆ విషయం తర్వాత చూద్దాము. ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అని అంటే, ఎప్పుడైతే మనం శ్రవణం మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి, ఎందుకంటే నవవేద భక్తుల్లో శ్రవణం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో శ్రవణం ద్వారా మాత్రమే మనము భగవంతుడికి ఆకర్షితులం అవుతాము అనేటువంటి విషయం చెప్తున్నారు. సో మనం భౌతికంగా ఉంటూ కూడా ఆధ్యాత్మికంగా ఉండాలి అని అనుకుంటే అది కొంచెం అసాధ్యమైనటువంటి విషయమే. ఎందుకు అని అంటే భౌతికంగా ఉన్నంతకాలం ఆధ్యాత్మిక విషయాలు మనకి ఎక్కువ. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, స్లో స్లోగా భౌతికమైనటువంటి విషయాలని బయటికి తీయాలి, సో ఆధ్యాత్మిక విషయాలతో నింపేయాలి మన ఆలోచనల్లో, మన మనసులో. సో అప్పుడు మాత్రమే మనకి పూర్తిగా మైండ్లో, అప్పుడు మన మనసులో ఓన్లీ ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే గుర్తొస్తూ ఉంటాయి, ఆధ్యాత్మిక విషయాల పట్ల మాత్రమే చింతన అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాని రెండు రకాలుగా స్థిరంగా ఉండడం అనేటువంటిది సాధ్యం కాదు. అయితే ఇది ఎలా సాధ్యము అని అంటే, ఎంత ఎక్కువగా మనం ఆచార్యుల నుంచి ఎంత ఎక్కువగా మనము శ్రవణం చేస్తూ ఉంటామో అంత ఎక్కువగా మన మనసు
భౌతిక విషయాల నుంచి దూరమైపోయి ఆధ్యాత్మిక విషయాలకి దగ్గర అవుతూ ఉంటుంది. సో అది ఇక్కడ చెప్తున్నాను. చైతన్య మహాప్రభువు కూడా అదే విషయాన్ని మనకి చెప్పారు. చైతన్య చరితామృతం మధ్యలీలలో చెప్పడం అనేది జరిగింది. ఇంకొకటి, మరి భౌతిక విషయాలన్నింటినీ బయటికి తీసేసేయాలి, భౌతిక విషయాల పట్ల ఆలోచనలు తగ్గాలి, మనసు స్థిరంగా ఉండాలి, ఆధ్యాత్మిక విషయాల పట్ల మాత్రమే ఆలోచనలు పెరగాలి అని అంటే, శ్రవణంతో పాటు ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే, భౌతిక వ్యక్తుల సాంగత్యం కూడా తగ్గించాలి. సో భౌతిక వ్యక్తుల సాంగత్యంలో ఉండి భౌతిక విషయాలు మనసులోకి రాకుండా ఉండడం అనేటువంటిది అసాధ్యం కాబట్టి భౌతిక వ్యక్తుల సాంగత్యము తగ్గించాలి, శ్రవణం పెంచాలి. సో ఈ రెండు కనుక మనం చేయగలిగితే భక్తిలో ముందుకు వెళ్ళినట్లే. చదవండి మాత, చదవండి మాతాజీ, గౌరీ మాత. నిష్కంచ సస్య జగద్భ భజనో స్ముఖముఖచ్చ పారంపరం జిగమిషర్భోవసాగరస్య సనర్దనం విషయినాం అధః యోషితాం చ హనంత హంత విషభ భక్షణోత్ప్య సాధు. చైతన్యామృతం మధ్యలీల 11.8. ఈ శ్లోకమునందు ఉపయోగించబడిన బ్రహ్మణి అను పదమును నిరాకారవాదులు మరియు శ్రీమద్ భాగవతమును వ్యాపార నిమిత్తమే ప్రచురించువారు తమ ధోరణిలో వ్యాఖ్యానించిరి. వర్ణ వ్యవస్థ జన్మ హక్కుని పలికిడి అట్టి వారు బ్రహ్మణి అని పదమునకు నిరాకార బ్రహ్మమని అర్థము చెప్పిరి. కానీ ఈ విషయం ఆ విషయమును వారు భక్త్యా మరియు గుణాభిధానేనా అను పదముల దృష్ట్యా వివరింపజాలరు. నిరాకారవాదుల అభిప్రాయము ననుసరించి నిరాకార బ్రహ్మమునందు ఎటువంటి గుణములు లేవు, కనుక బ్రహ్మిణి అనగా దేవదేవుని యందు అని మనము గ్రహించవలెను. ఈ శ్రీకృష్ణుడే దేవదేవుడు. ఈ విషయమును అర్జునుడు భగవద్గీతలో తెలిపినాడు. కనుక బ్రహ్మము అనేది పదము ఎచ్చటి వాడబడినను అది శ్రీకృష్ణుడినే సూచించును, కాని నిరాకార బ్రహ్మ తేజమును కాదు. బ్రహ్మేతి పరబ్రహ్మ పరమాత్మేతి భగవానితి శబ్దతే భాగవతము 1.2.11. బ్రహ్మము పరమాత్ముడు భగవానుడు అనే పదములను ఒక్కటిగా పరబ్రహ్మమని భావించినను భక్తి లేదా దివ్య గుణస్మరణం అనేది విషయం వచ్చినప్పుడు ఆ పదము దేవదేవుడకు శ్రీకృష్ణునే సూచించును గాని నిరాకార బ్రహ్మమును కాదు. హరే కృష్ణ ప్రభు. ఎక్కడ బ్రహ్మణి లేదా బ్రహ్మము అనేటువంటి పదము ఉన్నా కానీ నిరాకారవాదులు లేకపోతే శూన్యవాదులు వాళ్ళందరూ కూడా ఎలా ఆలోచిస్తారంటే భగవంతుడి గురించి ఆలోచించరు. బ్రహ్మణి అని అంటే భగవంతుడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పరు. సో వాళ్ళు వాళ్ళ భాష్యాల్లో ఏమని చెప్తారు అని అంటే బ్రహ్మణి అనగానే నిరాకార బ్రహ్మము అనేటువంటి విషయాన్ని చెప్తారు. కానీ బ్రహ్మణి అంటే నిరాకార బ్రహ్మం కాదు, బ్రహ్మం అంటే నిరాకార బ్రహ్మం అసలే కాదు. బ్రహ్మం అంటే ఏదైతే శాశ్వతమైనదో దాన్ని బ్రహ్మము అని అంటారు. సో అలాంటి బ్రహ్మం అలాంటి శాశ్వతమైనది ఎవరు అని అంటే భగవానుడు. సో భగవానుడు మాత్రమే శాశ్వతమైన వాడు కాబట్టి సో అలాంటి భగవాన్ని బ్రహ్మము అనొచ్చు, లేకపోతే ఆత్మ కూడా శాశ్వతమైనది. సో ఆత్మను కూడా బ్రహ్మము అనేటువంటి పదంతో వాడచ్చు. సో కాబట్టి ఆత్మ కానీ పరమాత్మ కానీ భగవానుడు కానీ శాశ్వతమైనటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళకి మాత్రమే బ్రహ్మము అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఇక్కడ బ్రహ్మము అని అంటే నిరాకార బ్రహ్మము అనేటువంటి అపోహ వద్దు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకే నెక్స్ట్. యథారతిర్బ్రహ్మణి నైష్టికీ పుమాన్. యథారతిర్బ్రహ్మణి నైష్టికీ పుమాన్. నాచర్యవాన్ జ్ఞానం విరాగరం హసా. అత్యవీర్యం హృదయం జీవకోశం. పంచాత్మకం యోని మివోత్తితోగ్నిః. మళ్ళీ శ్రీమతి చదువు. హరే కృష్ణ ప్రభు. హృదయ కోశములో నిలిచి పంచభూతములతో కప్పబడి జీవుడు గురుకరుణ చేతను, జ్ఞానోదయము చేతను, వైరాగ్యము చేతను, భగవదను రక్తిలో సుస్థిరుడైనప్పుడు అరుడి నుండి ప్రజలు విరల్లిడి అగ్ని దానినే దగ్ధము చేయి రీతి తన భౌతిక అచ్చాదరణను దగ్ధమనొచ్చును. ఓకే. సో మనలో ఉన్నటువంటి భౌతిక ఆచ్ఛాదనలు ఏ విధంగా దగ్ధమైపోతాయి అనేటువంటి విషయం ఇక్కడ మూడు మూడు మార్గాల్లో మనం దాన్ని తగ్గించుకోవచ్చు. మనలో ఉన్నటువంటి భౌతిక గుణాలని భౌతికత్వాన్ని తగ్గించుకోవడానికి మూడు మార్గాలు చెప్తున్నారు. ఒకటి గురు కరుణ. సో గురువు యొక్క కరుణ ఉండాలి. రెండు జ్ఞానోదయం.
సో గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం గురువుని పొందిన తర్వాత చేయాల్సింది ఏంటంటే జ్ఞానాన్ని పొందాలి. సో జ్ఞానాన్ని పొందకపోతే గురువుని పొంది కూడా అంతగా ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి జ్ఞానాన్ని పొందడం అనేది దాని మీద గురువు యొక్క ఉపదేశాలను వింటూ ఉండాలి, గురు పరంపరలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఉపదేశాలను వింటూ ఉండాలి, గురువు పరంపర ద్వారా మనకు వచ్చినటువంటి పుస్తకాలను చదువుతూ ఉండాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి జ్ఞానోపదేశం అనేటువంటిది, జ్ఞానం అనేది పెరుగుతుంది. ఇక తర్వాత రావాల్సింది వైరాగ్యం. సో వైరాగ్యం లేకుండా భగవంతుడికి దగ్గరగా అవలేము. అందుకనే మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో ఈ కోరికలే మనల్ని భగవంతుడి నుంచి దూరం చేస్తున్నాయి. యాక్చువల్గా ఈ భౌతిక జీవితానికి మూల కారణం ఏమిటి అని అంటే కోరిక. సో కోరిక అనేటువంటిది లేకుండా భౌతిక జీవితం ఏమి ఉండదు మనకి. కాబట్టి మనం కోరికల్ని స్లో స్లోగా భగవంతుడి యొక్క భగవంతుడికి అనుసంధానం చేయాలి. మనకు ఉన్నటువంటి ప్రతి కోరికను కూడా భగవంతుడితోటి కనెక్ట్ చేస్తూ భగవంతుడి ద్వారా మనం ఆ కోరికల్ని భగవంతుడి కోసం చేసే విధంగా తీర్చుకోగలగాలి. అంటే ఏదైనా ఒకటి మంచి తిండి ఆహార పదార్థం తినాలి అనేటువంటి కోరిక ఎప్పుడు తగ్గుతుంది అని అంటే, ఇది భగవంతుడికి ఆఫర్ చేయింది నేను తినను అనేటువంటి దృఢ సంకల్పం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకి ఇంతకు ముందు లాగా ఎక్కడికి వెళ్ళినా ఏది చూసినా తినాలి అనిపించేటువంటి ధోరణి తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే మనం బయటికి వెళ్ళి తినాలి అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు యాక్చువల్గా వెంటనే మనకి ఇంకొక ఆలోచన వస్తుంది, భగవంతుడికి ఆఫర్ చేశారా లేదా, చెయ్యింది ఎలా తింటాం మనము. కాబట్టి భగవంతుడికి ఆఫర్ చెయ్యింది తినాలి అని అంటే మళ్ళీ మనసు. సో ఆ విధంగా అంటే ఏదైనా సరే ఆ కోరికల్ని భగవంతుడితో అనుసంధానం చేసుకుంటే ప్రతి కోరికని కూడా అది భగవంతుడికి రిలేట్ చేస్తూ మనం కనుక దాన్ని పొందాలి అని అనుకున్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా కోరికలు అనేవి స్లో స్లోగా తగ్గిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే కోరికలన్నీ తగ్గిపోతాయో భగవంతుడికి మనకి మధ్య ఉన్నటువంటి పొర విడిపోతుంది. సో అప్పుడు మనకి భగవంతుడు కనిపిస్తారు, సో దర్శనం కూడా ఇస్తారు. సో అంటే మనకి మనం యాక్చువల్గా భగవంతుడికి అంత దూరంలో ఉండడానికి కారణమే మనము అనుకున్నటువంటి కోరికలు. సో ఇవన్నీ పోవాలి అంటే ముందు మనలో వైరాగ్య భావన పెరగాలి. సో ఈ వైరాగ్య భావన పెరిగినప్పుడు మాత్రమే అది అప్పుడు మనకి భగవంతుడు విషయంలో అనురక్తి అనేటువంటిది పెరుగుతుంది, మనం ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో స్థిరంగా ఉండగలుగుతాం. అది మన అంటే ఈ మూడిటి ద్వారా మనలో ఉన్నటువంటి భౌతికత్వాన్ని మొత్తం కూడా నశింప చేయవచ్చు అని చెప్తాం. భాష్యము: జీవాత్మ పరమాత్మ ఇరువురును ఒకే హృదయమున వసించరని చెప్పబడినది. హృది హయం ఆత్మ అనునది వేదవాక్యము. అనగా ఆత్మ పరమాత్మ ఇరువురును హృదయమునందే వసింతురు. ఆ హృదయము నుండి బయటికి వచ్చినప్పుడు లేదా హృదయమును శుద్ధి కావించి ఆధ్యాత్మిక మార్చినప్పుడు జీవాత్మ ముక్తి నొందగలదు. యోనిమివో తిదో అగ్నిహ అని ఉపమానం ఇచ్చిన చక్కగా కొసగినది. అగ్నిదారువు నుండి ప్రజరువులను కానీ దానిచే ఆ కాష్టమే పూర్తిగా భస్మమగును. అదే విధముగా దేవదేవుని ఎడ అనురక్తిని పెంపొందించుకునినప్పుడు జీవుడు అగ్నిని పోలును. ఉష్ణము మరియు కాంతి యొక్క ప్రదర్శన ద్వారా జ్వలించు అగ్ని ద్యోతకమగును. అదే రీతిగా హృదయమునందున జీవుడు పూర్ణమగు ఆధ్యాత్మిక జ్ఞానముచే జ్ఞానవంతుడై భౌతిక జగమున పట్ల వైరాగ్యవంతుడైనప్పుడు పంచభూతములు అనగా భూమి, అగ్ని, జలము, వాయువు, ఆకాశము అచ్చాదనను భస్మీపటలము కావించి అజ్ఞానమును మిథ్యాహంకారమును భౌతిక జగమునడ ఆసక్తి మత్సరము భౌతిక చైతన్యము తదాత్యాము అనేది 5 రకములకు భౌతిక బంధనముల నుండి బయటపడదు. కనుకనే ఈ శ్లోకము పేర్కొనబడిన పంచాత్మకం అను పదము పంచభూతమును లేదా 5 రకములకు భౌతిక సంపర్క అచ్చాదనలను సూచించును. జ్ఞాన వైరాగ్యములనడి ప్రజర్విల్లు అగ్నిచే ఇవన్నీ భస్మ పటిమలమైనప్పుడు మనుజుడు శ్రీకృష్ణ భగవాని భక్తియుత సేవలో సుస్థిరుడు కాగలడు. ప్రమాణికుడు గురువు ఆశ్రయించి ఆయన ఉపదేశముల ద్వారా కృష్ణుని ఎడ ఆకర్షణ వృద్ధి కావించుకొనినదే జీవుని పంచ అచ్చాదనలు హృదయము నుండి తొలగి పోజాలవు. జీవుడు హృదయమున కేంద్రీకృతుడై ఉండును. దాని నుండి అతనిని బయటికి కొనిపోవటయే అతనికి ముక్తిని కూర్చుట కాగలదు. కనుక ముక్తిని పడే విధానం ఏమనగా గురువును ఆశ్రయించి ఆయన ఉపదేశము ద్వారా భక్తి యోగ జ్ఞానము వృద్ధి కావించుకొని భౌతిక జగత్తు పట్ల వైరాగ్యం పొందవలను. ఆ విధముగా జీవుడు ముక్తుడు కాగలడు. కనుక విశుద్ధ భక్తుడు భౌతిక దేహమును గాక ఆధ్యాత్మిక దేహమునే జీవించును. ఎండిన కొబ్బరి చిప్పలోనే ఉన్నప్పటికీ చిప్పకు అంటుకొనగా ఉన్నట్లు అతడు జీవనము సాగించును. అందుచేతనే అతని దేహము చిన్మయ శరీరం అని అంటే ఆధ్యాత్మిక దేహం అని పిలువబడినది. అనగా భక్తుని దేహమునకు భౌతిక కర్మలతో ఎట్టి సంబంధము లేదు.
భగవద్గీతలో 14.26 ధృవపడినట్లు భక్తుడు ఎల్లవేళలా ముక్త పురుషుడే, బ్రహ్మ భూయయ కల్పతే. శ్రీల రూప గోస్వామి కూడా ఈ విషయం ఇట్లు ధృవపరచరి. ఈహాయస్య హరేర్ దాస్యే కర్మణ మనసా గిరా నిఖిలాస్వ స్వప్య వస్తాస్సు జీవన్ముక్త స ఉచ్యతే. దేహముతోను మనసుతోను వాక్కుతోను పూర్తిగా కృష్ణ సేవలో నియుక్తుడై ఉండువాడు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీ ప్రస్తుత దేహమనే ముక్తుడై ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే మాతాజీ, సో మన శరీరంలో మన జీవుడితో పాటు మనకి పరమాత్మ కూడా హృదయ స్థానంలో ఉన్నారు అనేటువంటిది మనకి భగవద్గీతలో కూడా చెప్తున్నారు, అదే వేదవాక్యం కూడా. సో ఆత్మ పరమాత్మ ఒకటే అని అనుకోవడం కాదు, ఆత్మ వేరు పరమాత్మ వేరు ఈ రెండు కూడా హృదయ స్థానంలో ఉన్నారు. అయితే ఈ హృదయాన్ని శుద్ధి చేసినప్పుడు, ఆధ్యాత్మికంగా మార్చినప్పుడు జీవాత్మ ముక్తిని పొందుతుంది అనేటువంటి విషయం చెప్పారు. అంటే మనకి ముక్తి రావాలి అంటే ముందు హృదయాన్ని శుద్ధిపరచాలి. మరి అది ఎలా సాధ్యమవుతుంది, ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే, మనం ఎప్పుడైతే ఈ భౌతిక ఆచ్ఛాదనం నుంచి బయటికి వెళ్ళాలో అప్పుడు అప్పుడు అది సాధ్యమవుతుంది. అంటే భౌతిక ఆచ్ఛాదనం నుంచి బయటికి వెళ్ళిపోవడం అంటే, ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు కదా, భూమి, అగ్ని, జలము, వాయువు, ఆకాశము, ఇవన్నిటి నుంచి కూడా ఇవన్నీ కూడా పంచభూతాలు. సో ఇవన్నీ కూడా భౌతిక విశ్వంలో మనతో పాటు, మనం వాటితో పాటు ఉన్నాము. సో అలాంటప్పుడు మనం ఈ ఆచ్ఛాదనాన్ని దాటి మనము ఇవి కాక మనలో ఉన్నటువంటి మిథ్యాహంకారం, సో ఈ మిథ్యాహంకారం కూడా పోవాలి. అయితే ఈ బంధనాలన్నింటినీ విడగొట్టుకుంటే తప్ప మనము ఈ భౌతిక ఆచ్ఛాదనం నుంచి మనం దాటిపోలేము. కాబట్టి వైరాగ్యం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ వీటన్నిటికీ కూడా. సో వైరాగ్యం వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఇక్కడ ఇంకొక విషయం చెప్పారు ఏమిటి అంటే, ఒక దారువు అంటే కట్టె, సో కట్టెని అగ్ని కట్టె వల్లనే అగ్ని అంటుకుంటుంది, మరి ఆ అగ్ని వల్లనే కట్టె కాలిపోతుంది. సో అలా ఇప్పుడు మనం ఏదైతే మన ఆత్మ ఉందో, ఈ ఆత్మకి ఈ ఆత్మ ఎప్పుడైతే ఈ ఆత్మ ఆధ్యాత్మికంగా నియుక్తమైనప్పుడు, ఈ ఆత్మకి ఆధ్యాత్మిక విషయాల పట్ల అనురక్తి పెరిగినప్పుడు, ఆటోమేటిక్గా ఈ ఆత్మకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి విషయాలు ఏముంటాయి అవన్నీ కూడా దగ్ధమైపోతాయి. సో అది మనకి ఇక్కడ తెలియజేశారు. ఇంకా సో భక్తి యోగము గురించి చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటి అని అంటే, మనము ఇప్పుడు ఇందాక ముందు చెప్పుకున్నటువంటి మూడు మార్గాలు అన్నాం కదా, మూడు మార్గాలు కదా, ఒకటే మార్గము కానీ మూడు దశలు. సో ఈ మూడు దశల్లో ఏమిటి అని అంటే, ముందు భగవంతుడు గురువు యొక్క కరుణను పొందాలి, తర్వాత గురువు యొక్క ఆదేశాలలో గురువు యొక్క ఉపదేశాలని మనం తీసుకొని మనం జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఆ జ్ఞానం ఏమిటి అని అంటే, భక్తి యోగానికి సంబంధించినటువంటి జ్ఞానం. సో ఏదో ఒక భౌతికమైనటువంటి జ్ఞానం గురించి మాట్లాడట్లేదు, లేదా నిరాకార జ్ఞానం గురించి మాట్లాడట్లేదు, భక్తి యోగంకి సంబంధించినటువంటి జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు. సో ఆ జ్ఞానాన్ని కనుక మనం పెంచుకున్నట్లయితే, అప్పుడు ఆటోమేటిక్గా మనకి వైరాగ్యం అనేది వస్తుంది. సో ఆ వైరాగ్యాన్ని మనం పొందినప్పుడు మనం ఈ భౌతిక ఆచ్ఛాదనలను దాటి మనము ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్ళగలం. సో అప్పుడు మనకి ఆధ్యాత్మిక దేహం వస్తుంది అనేటువంటి విషయం చెప్తారు. అయితే మన భక్తులు ఉన్నారు చూసారా, ఈ భక్తులు కూడా భౌతిక లోకంలోనే ఉన్నారు, మనం కూడా భౌతిక లోకంలోనే ఉన్నాం. మరి మనకి వాళ్ళకి తేడా ఏమిటి అని అంటే, పచ్చి కొబ్బరికాయకి ఎండి కొబ్బరికాయకి మధ్య ఉన్నటువంటి తేడా. సో రెండు కొబ్బరికాయలే, కానీ రెండింటికి మధ్య తేడా ఏముంది అని అంటే, కొబ్బరి మాత్రం టెంకికి అతుక్కొని ఉండదు ఎండి కొబ్బరికాయలో, కానీ పచ్చి కొబ్బరికాయలో గట్టిగా అతుక్కొని ఉంటుంది. సో అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితి పచ్చి కొబ్బరికాయ పరిస్థితి, అంటే మనం ఇంకా భౌతిక విషయాల పట్ల మనము ఎక్కువగా అనురక్తులమై ఉన్నాము, భౌతికమైనటువంటి విషయాలతోటి మనల్ని మనము గుర్తింపబడుతున్నాము, అందుకనే మనము ఈ భౌతిక విషయాలను వదిలిపెట్టలేకపోతున్నాం, గట్టిగా అతుక్కొని ఉంది అనమాట. సో ఎప్పుడైతే ఈ భక్తుడికి ఏమిటి తేడా, ఈ భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తికి భక్తుడికి మధ్య తేడా ఏమిటి అని అంటే, భక్తుడు కూడా ఈ భౌతిక లోకంలో నుండి భౌతికమైనటువంటి కర్మలు చేస్తున్నట్లుగానే మనకు కనిపించినా కానీ ఆయనకు భౌతికమైనటువంటి విషయాల పట్ల అనురక్తి ఉండదు. ఆయన చేస్తున్నటువంటి ప్రతి పని కూడా భగవంతుడి కోసం సేవగానే చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన ఎండిన కొబ్బరికాయలతోటి చూపిస్తున్నారు, ఎందుకంటే అవి భౌతిక విషయాలు ఆయన్ని తాకవు. నెక్స్ట్ 27వ శ్లోకం. దగ్ధాశయో ముక్త సమస్తత సమస్తత గుణో నైవాత్మనో బహిరంత అర్విచ్ఛస్తే. పరాత్మనోర్య
ధ్యవధాన పురస్తాన్ హరే కృష్ణ ప్రభుజీ. మనుషుడు సమస్తమగు భౌతిక కోరికల నుండి విడివడి గుణ విముక్తుడు అయినప్పుడు అంతర్బాహత్య కర్మల నడుమ భేదమును దాటగలడు. ఆ సమయమున ఆత్మానుభవమునకు పూర్వము నుండి ఆత్మ పరమాత్మలకు గల భేదము నశించుకోగలదు. స్వప్నము ముగిసినంతట స్వప్నమునకు స్వప్నమును చూచువానికి భేదము అంతరించిపోవును కదా. ఆత్మానుభవమునకు పూర్వము ఉన్నటువంటి ఆత్మ పరమాత్మలకు గల భేదము నశించిపోగలదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఎప్పుడైతే మనం భౌతికమైనటువంటి ఇందాక చెప్పుకున్నట్లు ఎప్పుడైతే మనం భౌతిక కోరికల నుంచి బయటపడతామో మనము గుణ విముక్తులం అవుతాము అని చెప్తారు. అంటే మన మీద త్రిగుణాల యొక్క ప్రభావం పనిచేయదు. మనకి ఎప్పుడైతే భౌతికమైనటువంటి కోరికలు మన నుంచి మనం వాటి నుంచి దూరం అయిపోతామో అప్పుడు మన మీద త్రిగుణాల యొక్క ప్రభావం ఉండదు. త్రిగుణాల యొక్క ప్రభావం ఎవరికి ఉండదు? త్రిగుణాల యొక్క ప్రభావం లేనటువంటి వాడు ముక్త పురుషుడు, లేదంటే భగవాను. అదండి, అంటే భక్తుడికి ఓ త్రిగుణాల యొక్క ప్రభావం ఉండదు, భగవంతుడికి కూడా త్రిగుణాల యొక్క ప్రభావం ఉండదు. అందుకనే భగవంతుడు ఈ భౌతిక లోకంలోకి వచ్చినప్పుడు కూడా ఆయన మనలాగానే కర్మలు చేసినట్లు మనకు కనిపించినా కానీ ఆయన మనలాగా ఈ భౌతిక విషయంలో ఆ కర్మల వలన బద్ధుడు అవడు. ఎందుకంటే మనకి గుణ ప్రభావం ఉంది, ఆయనకి గుణ ప్రభావం లేదు. మనం గుణాల యొక్క కంట్రోల్లో ఉన్నాము, కానీ భగవానుడు యొక్క కంట్రోల్లో గుణాలు ఉన్నాయి. అది భగవంతుడికి మనకి ఉన్నటువంటి తేడా. అయితే ఎప్పుడైతే మనము ఈ భౌతిక కోరికల నుంచి బయటపడతామో అప్పుడు ఏమవుతుంది, మనము కూడా పరమాత్మ లాగా మారిపోతాం. అంటే దీని అర్థం మనం పరమాత్మ అయిపోతాం అంటాం. మ్యూట్ చేయండి మాత. సో ఎప్పుడైతే ఈ కోరికల నుంచి బయటపడిపోతామో మనం పరమాత్మలు అయిపోతాము అనేటువంటిది తప్పు వాదన. మనం పరమాత్మలాగా మారిపోతాం. సో అంటే పరమాత్మలాగా మారిపోవడము అని అంటే పరమాత్మలో ఐక్యమైపోవడము కాదు, లేదా పరమాత్మ మనమే అయిపోవడం కాదు, ఈ రెండు కాదు. పరమాత్మలాగా అయిపోతాము అని అంటే పరమాత్మకి ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో ఆ లక్షణాలన్నీ కూడా మనలో వస్తాయి. సో ఏ విధంగా అయితే ఒక ఇనప కడ్డీని అగ్నిలో పెట్టి కాలిస్తే మరి ఆ కడ్డీకి కూడా అగ్ని గుణాలు ఎలా వస్తాయో అలా మనం భక్తిలో ఉన్నప్పుడు మనకు కూడా భగవంతుడి యొక్క లక్షణాలు, భగవంతుడి యొక్క గుణాలు మనకి వస్తాయి. స్వప్నము చూసినంతటా స్వప్నమునకు స్వప్నమును చూచువానికి భేదము అంతరించిపోవును కదా అలా. సో అంటే భగవంతుడి అంటే భగవంతుడితో మనం ఐక్యమైపోవడము లేకపోతే పరమాత్మతో మనం ఐక్యమైపోవడము అని అంటే గుణరీత్యా ఒకటి అవ్వడం. అయితే ప్రభుజీ ఫస్ట్ విశుద్ధ భక్తుడు అయిన తర్వాత ముక్తుడు అవుతాడు కదా ప్రభుజీ? అవును, ముక్తుడు అవ్వాలి అని అంటే ముందు మనలో భౌతిక గుణాలన్నీ భౌతిక గుణాల యొక్క ప్రభావం మన మీద పోవాలి. పోవాలి అని అంటే మనం భౌతిక కోరికలన్నీ పోవాలి మనలో. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం శ్రీల రూప గోస్వామి వివరించినట్లుగా అన్యాభిలాషి తాశూన్యం మనుజుడు సమస్తమకు భౌతిక కోరికల నుండి విడివడవలను. ఆ విధంగా అతడు సమస్త భౌతిక కోరికల నుండి విడివడినంతట కాల్పనిక జ్ఞానము లేదా కామ్య కర్మల అవసరము ఇక ఏమాత్రము ఉండబోదు. అట్టి పరిస్థితుల్లో అతడు భౌతిక దేహము నుండి విడివడినట్లుగా భావింపవలను. ఎండినప్పుడు కొబ్బరి దాని చిప్ప నుండి వేరుగుణనడి ఉపమానము ఇది వరకే పసుగబడినది. ఇది ఏ ముక్త స్థితి. శ్రీమద్ భాగవతమున 2వ స్కందము 13వ అధ్యాయము 6వ శ్లోకములో చెప్పబడినట్లు ముక్తి అనగా స్వరూప స్థితిలో నెలకొనుట, అంటే స్వరూపేణ వ్యవస్థితి అని భావము. దేహాత్మ భావనలో ఉన్నంత వరకు భౌతిక కోరికలు ఉండగలవు, కానీ మనుజుడు తన శ్రీకృష్ణుడు నిత్యదాసునిగా గుర్తించినంతటనే అతని కోరికలు ఇక ఏ మాత్రము భౌతికము కావవు. భక్తుడు ఈ భావములోనే వర్తించుచుండును, అనగా దేహ సంబంధమున గల భౌతిక కోరికలన్నీ నశించినప్పుడు మనుజుడు నిజముగా ముక్తుడు కాగలడు. యాక్చువల్లీ ఈ దేహం ఏదైతే ఉందో ఈ దేహంతో మనము మనల్ని ఐడెంటిఫై చేసుకుంటున్నాం కాబట్టి దేహానికి సంబంధించినటువంటి విషయాలన్నిటి పట్ల కూడా మనకి కోరికలు అనేటువంటివి ఎక్కువగా ఉంటున్నాయి. ఈ కోరికలే మనల్ని ఈ భౌతిక లోకంలో బంధించేస్తున్నాయి కదండి.
అయితే మరి ఎప్పుడైతే మనకి కోరికలు మనకి తగ్గుతూ ఉంటాయో అప్పుడు ఏ విధంగా అయితే కొబ్బరికాయ ఎండిపోతూ ఉంటే ఏ విధంగా అయితే కొబ్బరి కొబ్బరి చిప్ప నుంచి ఏ విధంగా అయితే విడిపోతూ ఉంటుందో ఆ విధంగా మనం కూడా భౌతిక సాంగత్యం నుంచి మనం కూడా బయటకు వచ్చేస్తాం. అప్పుడు మనము ముక్త పురుషులం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. భౌతిక దేహాన్ని నుంచి విడిచిన అంటే కామ్య కర్మల అవసరము ఇక ఏమాత్రము ఉండబోదు అని అంటారు. అంటే కోరికలు పోయినప్పుడు, కోరికలన్నీ భౌతికమైనటువంటి కోరికలన్నీ పోయినప్పుడు అప్పుడు ఇంకా కామ్య కర్మలకి ఇంకా ఎక్కడ తావు ఉండదు మన లైఫ్ లో అనేటువంటి విషయం చెప్తారు. అయితే ఇంకొకటి స్వరూప స్థితిలో నెలకొనుట అంటే స్వరూప స్థితిలో నెలకొనుట అంటే అసలు నిజమైన స్థితి ప్రభుజీ, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ప్రభు, మనం చేసే సాధన మొత్తం కూడా ఎందుకు చేస్తున్నాము అని అంటే మనం మనం స్వరూప సిద్ధిని పొందడం కోసం. సో స్వరూప సిద్ధిని పొందడం అంటే యాక్చువల్గా మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఏ స్థితిలో ఉన్నామో, మనం మనం మళ్ళీ తిరిగి ఆ స్థితికి మనం వెళ్ళగడం, అది మన స్వరూపం. అంటే మన స్వరూపాన్ని మనం తిరిగి పొందాలి. అందుకోసమే మనకి ఈ శరీరం అనేది ఇవ్వబడింది. సో ఇది ఈ శరీరాన్ని ఉపయోగించుకొని మనం మళ్ళీ స్వరూపాన్ని తిరిగి పొందడానికి కాకుండా ఇంకా దేనికో ఉపయోగించుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ శరీరం వృధాగా పోయినట్లు. కాబట్టి మనం కనుక దేహాత్మ భావంలోనే భౌతిక కోరికల్లోనే ఉండిపోతే మాత్రం మనం మన ఎప్పటికీ కూడా స్వరూప సిద్ధిని సాధించలేము, మనం భగవంతుడిని పొందలేము. మన స్వరూపం ఏమిటి అని అంటే మనం భగవంతుడికి దాసులం. సో అందుకనే మన పేరులో చివర దాస్ అని అందుకనే పెట్టుకుంటాం. సో లేకపోతే అది అది మనకి ఎప్పుడు కూడా గుర్తు చేస్తుంది అనమాట. మనం అది ఆ పేరులో అది లేకపోతే ఏమవుతుందంటే మనం చేస్తున్నటువంటి కర్మలన్నీ కూడా మన కోసం చేసుకున్నట్లుగా, మన కోసం చేసుకునేటువంటి పరిస్థితులు ఆలోచనలు వస్తాయి, మనం మళ్ళీ దేహాత్మ భావంలోకి వెళ్ళిపోతాం. సో అలా వెళ్ళిపోకుండా ఉండాలంటే ప్రతి క్షణం మనకి గుర్తు చేయాలి మన పేరే మనల్ని. సో మనము ఇండివిజువల్స్ కాదు, మనము మన కోసం బ్రతకడం కాదు, మనం మన మన యొక్క నిజస్థితి ఈ శరీరం కాదు, మన యొక్క నిజస్థితి ఈ శరీరం ద్వారా ఆనందాన్ని ఎంజాయ్మెంట్ ని ఇంద్రియ భోగాన్ని పొందడం కాదు, ఈ మన యొక్క నిజస్థితి ఏమిటి అని అంటే మనం భగవంతుడికి దాసులము. కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు ఇంద్రియాలు అన్ని కూడా భగవంతుడికి సేవగా మాత్రమే ఉపయోగించగలగాలి అనేటువంటి విషయం చాలా ఇంపార్టెంట్. అందుకని మనం నిత్య దాసుడిగా మనల్ని మనం గుర్తించాలి. సో అది గుర్తించినప్పుడు మాత్రమే మనం లౌకికమైనటువంటి విషయాల పట్ల, లౌకికమైనటువంటి కోరికల పట్ల మనకి వైరాగ్యం అనేది వస్తుంది. నెక్స్ట్, మనుజుడు భౌతిక గుణముల నుండి ముక్తుడైనప్పుడు దేనిని కూడా తన ఇంద్రియ భోగమునకే వొనరింపడు. ఆ సమయమున అతడు చేసేది కర్మలన్నీయును పూర్ణమై ఉండును. బద్ధస్థితిలో రెండు రకములకు కర్మలుండును. ఆ స్థితిలో మనుజుడు తన దేహము కొరకు పనిచేయుటే కాక ముక్తుడగుటకు కూడా పనిచేయుచుండును. భక్తుడు సమస్తముకు భౌతిక కోరికలు లేదా గుణముల నుండి పూర్తిగా విడిపడినప్పుడు దేహం కొరకు ఆత్మ కొరకు చేయబడి కర్మల భేదమును అధిగమించును. అంతట దేహాత్మ భావన పూర్తిగా అంతరించగలదు. కనుకనే రూప గోస్వామి ఇట్లు పలికిరి. ఈయా ఎస్స హరే దాసే కర్మణ మనస గిర నిఖిల స్వప్యవస్థాసు జీవన్ముక్త స ఉచ్యతే. కృష్ణ సేవలో పూర్తిగా పాదుకొనినప్పుడు మనుజుడు ఏ స్థితి ఉన్నందునను ముక్తుడే అగును. అతడు జీవాన్ముక్తుడు అంటే ఈ దేహమునందే ముక్తుడు అనబడును. అటువంటి ముక్త స్థితిలో ఇంద్రియ భోగ కర్మలకు ముక్తి కొరకు చేయబడటి కర్మలకు భేదము ఉండదు. మనుజుడు ఇంద్రియ భోగ కోరికల నుండి విడిపడినప్పుడు దుఃఖమునకు గాని మోహమునకు గాని గురికాడు. కామ్య కర్మతలు జ్ఞానులు చేసేటి కర్మల వలన దుఃఖము మరియు మోహం కలిగినను కేవలము దేవదేవుని కొరకే పనిచేసేది ముక్త పురుషునికి మాత్రం అటువంటివి అనుభవమునకు రావు. ఇది ఏకత్వ స్థితి అంటే దేవదేవుని అస్తిత్వమును లీనమగుట అనబడును. దీని భావం ఏమనగా ఆత్మ తన వ్యక్తిత్వమును నిలుపుకొనినచే ప్రత్యేకమగు ప్రయోజనములను కలిగి ఉండదు. అప్పుడు జీవుడు పూర్తిగా భగవత్ సేవలోని నిలిచియుండి స్వీయేంద్రియాల భోగముతో ఎట్టి సంబంధము లేకుండును. అందువలన అతడు కేవలము భగవంతుణ్ణే గాంచును కాని తనను గాంచడు. అతని స్వీయాభిరుచి పూర్తిగా నశించి ఉండను. మనుజుడి స్వప్నం నుండి బయటకు వచ్చినప్పుడు ఆ స్వప్నము అంతరించును. స్వప్నమున అతడు తనను రాజుగా భావించినప్పుడు సంపత్తి సైన్యము వంటి వాణిని గాంచినను. ఆ స్వప్నము ముగిసినంతటనే తనను తప్ప దేనిని గాంచుకోడు. అదే విధముగా ముక్త పురుషుడు తనను భగవద్దిచ్ఛానుసారము వర్తించుచు భగవద్ధంసగా ఎరుగును. అతడు మరియు భగవానుడు తమ వ్యక్తిత్వములను నిలుపుకునినప్పటికీ నిజమునకు వారి నడుమ ఎట్టి భేదము ఉండదు.
నిత్యా నిత్యానం చేతనశ్చేతనానం ఆత్మ పరమాత్మల సంబంధమున ఇదియే పూర్ణమైనట్టు ఏకత్వ భావము. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ ఎప్పుడైతే మనం ముక్త పురుషులం అయిపోతామో అప్పుడు మనకి ఇంద్రియ భోగం పట్ల, ఇంద్రియ భోగం చెయ్యాలి అనేటువంటిది ఇక ఉండదు. సో అంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఏ కర్మ అయినా సరే భగవంతుడి కోసమే చేస్తూ ఉంటాం. సో భగవంతుడు ఏది కూడా భగవంతుడికి సంబంధం లేనటువంటి ఏ విషయం పట్ల కూడా మనకి అనురక్తి ఉండదు. ఏ విషయం పట్ల కూడా మనకు ఎప్పుడు కూడా చెయ్యాలి అని కూడా అనుకో, ఇంట్రెస్ట్ కూడా రాదు. సో ఏదైనా ఒక కర్మ చేస్తున్నామంటే దీనికి భగవంతుడికి ఏంటి సంబంధం అనేటువంటి ఆలోచనలో చేస్తాం. అయితే కొంతమంది ఇంద్రియ కోరికలతోటి కూడా భగవత్ సేవను చేస్తారు. సో అది కూడా కొంతవరకు ఓకే. అంటే ఇప్పుడు మనకి ఏదో తినాలని ఉంది, కానీ ఆ తినాలని ఉన్నా కానీ మనం ఏం చేస్తాము, భగవంతుడికి అర్పించి తర్వాత తింటాం. అది ఒక రకంగా చెప్తే ఉన్నతమైనటువంటి భక్తి కాదు, అది ఉన్నత స్థితిలో ఉన్నటువంటి భక్తి కాదు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మనము ఆ కోరికను తీర్చుకోవాలి అనేటువంటిది, కాకపోతే మధ్యలో భగవంతుని పెడుతున్నాం. సో భగవంతుడికి ఆఫర్ చేసి తిన్నాం, ఆ స్థితిలో ఉండి కూడా మనము ముక్త స్థితికి వెళ్ళచ్చు. కాబట్టి అది సాధనలో ఒక స్టెప్. కాబట్టి ఇప్పుడు ఎలా మనం ఏ స్థితి వరకు వెళ్ళగలగాలి అని అంటే, నాకు ఈ కూర నచ్చింది కాబట్టి ఈ కూర నేను చేసుకొని భగవంతుడికి అర్పించి నేను తినాలి అనేటువంటి స్థాయి నుంచి, మనకి ఈ కూర భగవంతుడికి నచ్చుతుంది కాబట్టి దీన్ని భగవంతుడు లైక్ చేస్తాడు కాబట్టి భగవంతుడికి దీన్ని ఆఫర్ చేద్దాం, తనకు ఆఫర్ చేసింది కాబట్టి మనం తింటాం. సో ఈ స్థాయి వరకు మనం వెళ్ళగలగాలి. అయితే ఇది శుద్ధభక్తి. సో అలా శుద్ధభక్తి వరకు కనుక మనం వెళ్ళగలిగితే అప్పుడు మనకి మనకి ఇంకా మనకి ఎప్పుడు ఇంకా కోరికలు అనేవి ఇంకా రావు. సో ఏది తినాలి అనేటువంటి కోరిక ఉండదు, అది ఎప్పుడు ఏదైనా ఇప్పుడు అది టేస్ట్ ఉన్నా టేస్ట్ లేకపోయినా భగవంతుడి ప్రసాదం అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి దాని మీద కోరిక వస్తుంది. అప్పుడు అలాంటి స్థితికి మనం కనుక వెళ్ళగలిగితే మనం పూర్తిగా ముక్త పురుషులము అయినట్లు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో అంటే ఇదే అనమాట, అంటే దీన్ని ఏకత్వ స్థితి అంటారు. సో దీన్ని ఏకత్వ స్థితి అంటే దేవదేవుని అస్తిత్వంలో లీనమవటము అని అంటారు. అంటే దేవదేవుని అస్తిత్వంలో లీనమైపోవడము అని అంటే దేవదేవుళ్ళు లీనమైపోవడం కాదు, దేవదేవుడి యొక్క ప్రతి కోరిక కూడా నాకు కోరిక అయిపోతుంది. దేవదేవుడికి ఏది నచ్చకపోతే అది నాకు నచ్చదు. సో దేవదేవుడికి ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తే ఆ తర్వాత మన మన శరీరానికి కూడా అవసరమైనటువంటి దేవదేవుడితో పాటుగా మనం కూడా తీసుకుంటాం. ఇది దేవదేవుడి యొక్క అస్తిత్వంలో లీనమైపోవడం. సో ఇంకా సొంత అభిరుచి అనేటువంటిది పూర్తిగా నశించిపోతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే ఈ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని దేంతో పోలుస్తున్నారు అని అంటే, మామూలుగా మనము భౌతిక లోకంలో ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి ఏ ఐశ్వర్యమైనా లేకపోతే మనకు ఉన్నటువంటి ఏ ఏది గుణమైనా సరే లేకపోతే మనకున్నటువంటి టాలెంటే కానీ మనకున్నటువంటి ఆస్తిపాస్తులే కానీ ఏదైనా సరే అది మనది అని మనం అనుకుంటాం. అయితే దీన్ని ఎలా చెప్తున్నారు అని అంటే, ఇక్కడ ప్రభుపాదుల వారు దీన్ని ఒక కళగా చెప్తున్నారు. కళలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి కళలో ఒక రాజుగా కలగనొచ్చు. సో తనకి సమస్త ఐశ్వర్యాలు ఉన్నట్లు భావించవచ్చు. సో తనకి చాలామంది సేవకులు అనుచరులు అందరూ ఉన్నట్లు భావించవచ్చు. సో ఇదంతా కూడా తనకి చెందింది అనేటువంటి విషయంలోనే ఆయన ఉంటాడు కళలో ఉన్నంతసేపు. ఎప్పుడైతే కళ్ళ నుంచి మనిషి బయటకు వచ్చేస్తాడో అప్పుడు అవేవి మనవి కావు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అది ఏదో కళ, అందులో మనం ఉన్నాము, కానీ కళ్ళ నుంచి బయటికి రాగానే మనమేంటో మనకు తెలుస్తుంది. సో మనం అదంతా కాదు, మనం ఇది అనేటువంటి విషయం తెలుస్తుంది. అలా ముక్త పురుషుడు భౌతిక విషయాల పట్ల ఆసక్తిని కోల్పోయిన తర్వాత, భౌతిక కోరికలన్నీ వదిలేసుకున్న తర్వాత, భగవంతుడితోటి అంటే దేవదేవుని అస్తిత్వంలో లీనమైపోయినప్పుడు అప్పుడు ఏమనిపిస్తుంది తనకి అంటే, నేను ఇప్పుడు నిజస్థితికి వచ్చేసాను, ఇది నా అసలు యాక్చువల్ రూపం, ఇంతకుముందు నేను అనుభవించిన అన్ని కూడా కళ అని ఆయన అనుకుంటాడు. సో అది ఇక్కడ మనకి స్వప్నంతో పోల్చారనమాట. అయిపోయింది కదా. సో నిత్యో నిత్యానాం చేతనశ్చేతానాం అంటే ఆత్మ పరమాత్మల సంబంధమైన ఇదే పూర్ణమైనటువంటి ఏకత్వ భావన. ఆత్మానమింద్రియార్థం చ పరం యదుభయోరపి సత్యాశయా ఉపాధౌ వై పుమాన్ పశ్యతి నాన్యథా.
అయిపోతాయి హరే కృష్ణ ప్రభు హరే కృష్ణ హై మావతి మాతాజీ ఉన్నారా చూడండి హరే కృష్ణ ప్రభు మిగిలిన వాళ్ళు మ్యూట్ చేస్తారు మాతాజీ హరే కృష్ణ జీవుడు ఇంద్రియ భోగము కొరికే ఉన్నప్పుడు అనేక రకములకు కోరికలను సృష్టించుకొని తత్కారణమున ఉపాధి వసులగును కాని అతడు దివ్యస్థితి ఎందున్నప్పుడు భగవాన్ని కోరికలను తీర్చడు తప్ప ఇతరముకు దేని ఎందును అభిరుచిని కలిగి ఉండడు సో ఎంత ఎంతసేపటికి మనం భౌతికంగా ఉంటామో ఇంద్రియ భోగంలో ఉంటామో మనము కోరికలను సృష్టించుకుంటాం కదండి. ఇప్పుడు ఒక కోరిక ఉందనుకోండి, ఆ కోరిక తీరగానే ఇంకా మనకి ఇంకా అయిపోయింది, ఇంకా నేను సాటిస్ఫైడ్ అన్నట్లు ఉండదు. సో ఇంకో కొత్త కోరిక పుడుతుంది, మళ్ళీ ఒకటి తీరగానే ఇంకొకటి పుడుతుంది, ఒకటి తీరగానే ఇంకోటి పుడుతుంది. కానీ మనం కనుక ఒకవేళ దివ్య స్థితిలో ఉన్నాం అనుకోండి, అప్పుడు ఇంకా కోరికలే ఉండవు. సో ఏది ఉన్నా కానీ భగవంతుడి యొక్క అభిరుచికి మేరనే ఉంటుంది మనకి కూడా. అది ఇక్కడ చెప్తాను. అంటే మనకి భౌతికంగా ఉన్నంతసేపు తృప్తి అనేది ఎప్పుడు ఉండదు, పూర్తిగా సంతృప్తి అనేది ఎప్పుడు ఉండదు. మనకి ఎంత ఇష్టమైనది ఎన్ని తిన్నా కానీ ఇంకా మళ్ళీ యాక్చువల్గా అయితే అసలు అది నిజమైనటువంటి తృప్తి అని మనం అనుకుంటాం, కానీ నిజమైనటువంటి తృప్తి కాదు. ఒకవేళ నిజమైనటువంటి తృప్తి అయితే, ఒకటి మనకి ఒకవేళ గులాబ్ జామ్ ఇష్టం అనుకోండి, గులాబ్ జామ్ తినగానే ఒకటి తినగానే రెండు తినగానే మూడు తినగానే మనకి నాలుగో తినాలంటే మొహం కొట్టింది. సో నాలుగోది మనం తినలేం. సో పెట్టినా కానీ ఇంకా చాలు అని అంటాం. మరి అలాంటి ఒక భౌతికమైనటువంటి కోరికను తీర్చుకున్నా కానీ దానివల్ల పూర్తి సంతృప్తి అనేటువంటిది రాదు. అదే కోరిక కనుక ఒకవేళ ఆధ్యాత్మికమైనటువంటి కోరిక అయితే దానివల్ల వచ్చేటువంటి ఆనందం పూర్తి సంతృప్తిగా ఉంటుంది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో అంటే ఏదైతే ఆనందం, ఏదైతే కోరిక తీరడం, కోరికను తీర్చుకుంటే మనకి పూర్తి సంతృప్తి ఉంటుందో అది నిజం, అది ఆధ్యాత్మికమైనటువంటి కోరిక అవుతుంది. కాబట్టి మనము ఆధ్యాత్మికమైనటువంటి విషయాల పట్లనే నిజమైనటువంటి ఏం చెప్తున్నారంటే దివ్య స్థితిలో ఉన్నప్పుడు మాత్రం మనకి ఈ నిజమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తాం. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనేటువంటి ఫీలింగ్ ఆధ్యాత్మిక విషయాల పట్ల ఉంటుంది, కానీ భౌతిక విషయాల పట్ల ఉండదు. భాష్యం: భౌతిక కోరికలచే కప్పబడినదే విశుద్ధాత్మ, తాను కూడా ఆయా దేహపరమకు ఉపాధులచే కప్పబడినదిగా భావింపబడును. ఆ విధముగా జీవాత్మ తనను జంతువు అనో, మానవుడనో, దేవత అనో, పక్షి అనో తలచును. మిథ్యాహంకారం వలన కలిగిన మిథ్యా తాదాత్మ్యముచే అతడు పలు రీతులుగా ప్రభావితులగును. భ్రాంతి కర్మకు భౌతిక కోరికలచే ఆవరింపబడిన వాడే అతడు ఆత్మ అనాత్మలను వేరుపరచును. కాని అతడు అట్టి భేద భావన వర్జితుడైనప్పుడు ఆత్మ అనాత్మ నడుమ ఇక భేదమే ఉండదు. ఆ సమయమున ఆత్మ ఒక్కటే ముఖ్యాంశమే ఉండును. భౌతిక కోరికలతో కప్పబడి ఉన్నంత వరకు మనుజుడు తనను ప్రభువుగా లేదా భోక్తగా తలుచును. అందువలన అతడు ఇంద్రియ భోగములకై వర్తించి భౌతిక క్లేశములకు మరియు సుఖ దుఃఖములకు లోనగు. కానీ అతడు అటువంటి భావం నుండి విడిపడినప్పుడు మాత్రము ఇక ఉపాధులకు వశము కాడు. భగవంతుని సంబంధమున ప్రతిదాన్ని అతడు ఆధ్యాత్మికనే గాంచు. ఈ విషయము శ్రీల రూప గోస్వామిచే భక్తి రసామృత బిందువునందు అనాసక్త విషయ యథార్థ ముపయోగిత నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్య ముచ్యతే. యుక్త పురుషుడు ఏ భౌతిక విషయం పట్ల గాని ఇంద్రియభోగం పట్ల గాని ఆసక్తిని కలిగి ఉండడు. సమస్తము భగవానితోనే సంబంధం కలిగి ఉన్నదనియు అందువల్ల సమస్తమును అతని సేవలోని నియుక్తం కావాలననియు అతడెరిగి ఉండును. అందుచే దేనిని కూడా అతడు త్యజింపడు. ప్రతిదానిని భగవత్ సేవలో ఏ విధముగా వినియోగించవలెనో పరమహంస ఎరిగి ఉండును. కనుక అతని విషయమున దేనిని కూడా త్యాగం చేయుట అనే ప్రశ్నయే ఉదయించదు. ఆదిలో ప్రతిదియు ఆధ్యాత్మికమే, భౌతికమైనది ఏదియును లేదు. మహాభాగవతునికి భౌతిక దృష్టి ఉండదని చైతన్యామృతము మధ్యలో ఎందు వివరింపబడినది. స్థావర జంగమ దేఖే నా దేఖే తారామూర్తి సర్వత్ర హృదయ నిజ ఇష్ట దేవాస్ఫూర్తి. వృక్షములను, పర్వతములను మరియు జంగమములైన ఇతర జీవరాశులను గాంచినను అతడు దానినంతటిని భగవత్ సృష్టిగానే గాంచును. అంతేకాక సందర్భమును బట్టి అతడు కేవలము సృష్టికర్తనే చూచును గాని సృష్టింపబడిన వాడినిగా చూడడు. అనగా సృష్టింపబడిన వాటికి సృష్టికర్తకు అతడు భేదమెరుగడు. పూర్ణ పురుషోత్తముడు భగవానునిచే అతడు సమస్తమునందు గాంచును. శ్రీకృష్ణునే సమస్తమునందు మరియు సమస్తమును శ్రీకృష్ణుని యందు ఆ మహాత్ముడు చూచును. అదే ఏకత్వ భావము. హరే కృష్ణ ప్రభు. ఓకే, థాంక్ యూ.
ఇక్కడ పరమహంస గురించి మాట్లాడుతున్నారండి. పరమహంస అంటే మామూలుగా హంస ఏం చేస్తుందండి? హంస అవసరమైనవి తీసుకుంటుంది, తనకు అవసరమైనది. పాలల్లో నుంచి నీళ్ళని వేరు చేసి పాలను మాత్రమే చూడగలదు, పాలను సపరేట్ గా చేసి చూడగలదు. అట్లనే పరమహంస కూడా ఏం చేస్తారంటే ఈ భౌతిక జగత్తులో ఉన్నా కానీ మొత్తం ఆధ్యాత్మికమైనటువంటి విషయాలనే చూడగలుగుతారు. భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి వాళ్ళకు ఉండదు, భౌతికమైనటువంటి విషయాలు ఏమీ కనపడవు వాళ్ళకి. వాళ్ళు చెట్టును చూసినా భగవంతుడు కనిపిస్తారు, పరమాత్మ కనిపిస్తారు, మరి రాయిని చూసినా పర్వతాలను చూసినా కానీ భగవంతుడే కనిపిస్తారు, జీవుల్ని చూసినా ఇతర జీవరాశులను చూసినా కానీ భగవంతుడే కనిపిస్తారు. అంటే వీళ్ళకి ఎందులో అయినా సరే భగవానుడే కనిపిస్తారు. మనం రోడ్డు మీద నడిచేటప్పుడు ఏ జంతువును చూసినా కానీ వాళ్ళకి పరమాత్మ కనిపిస్తారు. సో ఆ విధంగా ఉండేటువంటి వాళ్ళు పరమహంస స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. యాక్చువల్గా అయితే మొదటగా ఉన్నటువంటిది మొత్తం కూడా ఆధ్యాత్మికమే, భౌతికమైనటువంటిది ఏది లేదు. కానీ ఈ భౌతిక లోకంలోకి జీవులు రావాలి కాబట్టి ఈ భౌతిక విశ్వాన్ని సృష్టించారు భగవానుడు. మన కోరికలను తీర్చడం కోసం మనకి శరీరాలను ఇచ్చారు, ఈ శరీరాలను పొంది ఇవన్నీ కూడా అనేక రకాల శరీరాలను పొందారు. ఇవన్నీ కూడా ఒక్కొక్క శరీరాన్ని పొందినటువంటి ఆత్మలు. అయితే ఇవన్నీ కూడా మనకి ఎప్పుడైతే తెలుస్తుంది అని అంటే మనం పరమహంస స్థితిలో ఉన్నప్పుడు మనకి తెలుస్తుంది. ఏ జంతువును చూసినా కానీ ఆత్మస్వరూపంగానే కనిపిస్తుంది, ఏ జంతువును చూసినా కానీ పరమాత్మ కూడా వాళ్ళలో ఉన్నారు అనేటువంటి విషయం మనకి కనిపిస్తుంది. సో ఆ స్థాయిలోకి మనము వెళ్ళాలి. అయితే ఈ భౌతిక భ్రాంతి ఏదైతే ఉందంటే ఇప్పుడు మనం యాక్చువల్గా ఏమనుకుంటున్నాము అని అంటే మనం మనల్ని మనము శరీరంతో ఐడెంటిఫై చేసుకుంటున్నాము, అందుకనే మనం శరీరానికి సంబంధించినంత మనది అని అనుకుంటున్నాము. కానీ యాక్చువల్గా ఈ శరీరం కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చింది? మనకి ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచే కదా సృష్టించారు, మనం భౌతిక ప్రకృతి నుంచి వచ్చింది కదండి. శరీరం దేంతో తయారై ఉంటుంది? పంచభూతాలతో తయారై ఉంటుంది కదా. సో పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రకృతి నుంచి, పరమాత్మ నుంచి, పరమాత్మ నుంచి, భగవాను నుంచి, భగవాన్ నుంచి. సో అందుకనే భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తారు పంచభూతాలన్నీ కూడా నా యొక్క బాహ్య శక్తి అని చెప్తారు కదండి. భౌతిక లోకం మొత్తం కూడా నా యొక్క బాహ్య శక్తి. ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి పంచభూతాలు ఏవైతే ఉంటాయో నా నుంచి వచ్చినటువంటి శక్తి అనేటువంటి విషయం చెప్తారు. అంటే పంచభూతాలన్నీ భగవంతుడి అయినప్పుడు, మరి మన శరీరం పంచభూతాలతో తయారు చేసినప్పుడు మన శరీరం కూడా భగవంతుడిదే కదండి. సో మరి శరీరం భగవంతుడిది అయినప్పుడు మరి భగవంతుడికే హక్కు ఉంటుంది మన శరీరం మీద. కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవంతో మనం భగవంతుడికే సేవ చేయాలి. కానీ మనకి మనం సేవ చేసుకొని మనం సేవల్లో మనం ఈ భౌతిక దేహమే నేను అనుకొని ఇంద్రియ భోగంలో ఉంటే అది దురుపయోగం చేసినట్లు అవుతుంది, ఎవరిదో మనం వాడుకున్నట్లయితే. సో పక్కింటి వాళ్ళ వస్తువులు మనం వాడుకున్నట్లు అవుతుంది. ఒకవేళ మన శరీరంతో మనమే సుఖపడాలి అని కోరుకుంటే భగవత్ సేవ కనుక చేయకపోతే. నిమిత్తే సతి సర్వత్ర జలాధావపి పురుషః ఆత్మనశ్చ పరస్యాపి విధాం పశ్యతి నాన్యదా. దేహము యొక్క ప్రతిబింబము జలములో తైలములో లేదా దర్పణములో భిన్నముగా గోచరించడి రీతి వివిధ నిమిత్తముల కారణములనే జను మనుజుడు తనకు అన్యులకు నడుమ భేదమును కాంచును. ఓకే, సో మిగిలినటువంటి ఇప్పుడు మనల్ని మనం ఐడెంటిఫై చేసుకున్నాం కదండి దేహంతో. మరి మనల్ని మనం దేహంతో ఐడెంటిఫై చేసుకున్నప్పుడు మరి వేరే వాళ్ళను కూడా వాళ్ళ యొక్క దేహాలతో మనం ఐడెంటిఫై చేస్తాం. మ్యూట్ చేయండి మాతాజీ మిగిలిన వాళ్ళు. సో మనం మనల్ని మనం మన దేహంతో ఐడెంటిఫై చేసినట్టు మిగిలిన వాళ్ళు కూడా ఓకే నువ్వు పలానా సత్యవతి మాతాజీ, పలానా కామేశ్వర మాతాజీ, పలానా శ్రీదేవి మాతాజీ, అట్లా నువ్వు వాళ్ళని వాళ్ళ దేహంతో కూడా ఐడెంటిఫై చేస్తాము. అయితే ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే మనం యాక్చువల్గా మన ప్రతిబింబాన్ని మనమే ఒక్కళ్ళమే, అంటే ఇప్పుడు అందరూ ఆత్మలే అనేటువంటి భావనలో మనం లేవు. అందరినీ ఆత్మ స్థాయిలో మనం చూడట్లేదు ఎందుకంటే మనం పరమహంస స్థాయిలో లేవు. సో ఒక జంతువును చూస్తే జంతువుగానే భావిస్తున్నాం, చెట్టును చూస్తే చెట్టుగానే భావిస్తున్నాం, రాయిని చూస్తే రాయిగానే భావిస్తున్నాం. కానీ అన్నిట్లోనూ జీవుడు ఉన్నాడు, ఆ జీవుడు భగవంతుడి యొక్క అంశ. సో అన్ని అనేటువంటి భావనలో మనం చూడట్లేదు. సో అయితే ఇది ఎందుకు అని అంటే ఇప్పుడు మనము ఒక్కొక్క రకమైనటువంటి ద్రవంలో, అంటే ఇప్పుడు నూనెలో చూస్తే ఒక రకంగా, జలంలో చూస్తే ఒక రకంగా ప్రతిబింబం మనకి ఎలా కనిపిస్తుందో ఆ విధంగా మనం ఒక్కొక్క శరీరంలో ఉన్నటువంటి జీవుని ఒక్కొక్క రకంగా మనం చూస్తున్నాం.
అనేటువంటి విషయం. భాష్యము, పరమాత్ముడు ఒక్కడే, అతడే దేవదేవుడు, అతడే స్వాంశులు, విభిన్నాంశులుగా వ్యక్తమగుచుండును. జీవులు విభిన్నాంశ విస్తారములుగా కాగా వివిధ భగవద్ అవతారములు స్వాంశులు. ఈ విధముగా భగవానుని వివిధ శక్తులు మరియు వాటి వివిధ విస్తారములు వనగూడుచున్నవి. ఈ రీతిగా వివిధ కారణముల వల్లనే ఒకే తత్వము దేవదేవుడు నుండి వివిధ విస్తారములు కలుగుచున్నవి. ఈ అవగాహనయే నిజమైన జ్ఞానము. కానీ జీవుడు ఉపాధిచే అంటే దేహము కప్పబడినప్పుడు భేదముగా గాంచును. మనుజుడు తన ప్రతిబింబమును జలములో తైలములో దర్పణములో భిన్నముగా గాంచడి రీతి జీవుడు ఆ భేదమును చూపును. ఏదేని వస్తువు జలములో ప్రతిబింబించినప్పుడు అది కదులుచున్నట్టుగా గోచరించును. మంచుగడ్డలో ప్రతిబింబించినప్పుడు స్థిరముగా ఉన్నట్టు కనబడును. తైలములో ప్రతిబింబించినప్పుడు అస్పష్టముగా గోచరించును. వస్తువు ఒకటే అయినప్పటికీ వివిధ పరిస్థితులలో అది భిన్నముగా కనబడుచుండును. కనుక గుణ విషయములను తీసివేసినప్పుడు అంతయు ఒకటిగానే గోచరించును. అనగా మనుజుడు పరమహంస స్థితికి అరుదంచినప్పుడు భక్తి యోగాభ్యాసము ద్వారా జీవిత పూర్ణస్థ స్థితికి వచ్చినప్పుడు కేవలము శ్రీకృష్ణున్నే సర్వత్రా గాంచును. అతనికి వేరొక లక్ష్యము ఉండదు. సారాంశం ఏమనగా వివిధ హేతువుల వలనే జీవుడు, జంతువులు, మానవుడు, దేవత, వృక్షము వంటి వివిధ రూపములలో గోచరించుచున్నాడు. నిజమునకు ప్రతి జీవుడు భగవానుని తటస్థ శక్తి స్వరూపుడు. కనుక నిజముగా ఆత్మను చూచేటివాడు విద్వాంసుడగు బ్రాహ్మణుడు, శునకము, ఏనుగు, గోవు నడుమ ఎటువంటి భేద భావములను చూపడని భగవద్గీత 5.18లో వివరింపబడినది. పండిత సమదర్శిన, నిజముగా పండితుడైన వాడు జీవునే గాంచును కానీ తొడుగును కాదు. అనగా ఈ భేద భావము వివిధ కర్మఫలముల వలనే కలుగుచున్నది. కనుక కామ్య కర్మలన్ని అన్నింటినీ భక్తియుత కర్మలలోనికి మార్చినప్పుడు ఎవ్వరికి ఏ రూపంలో ఉన్నప్పటికీ మనము భిన్నముగా కామని ఎరుగగలము. కేవలము కృష్ణ భావన యందే అది సాధ్యపడగలదు. మా హరినామ కీర్తి సంకీర్తనోద్యమమును ప్రపంచంలోని వివిధ జాతుల వారు వచ్చి చేరుచున్నాను. వారందరూ తమను కృష్ణ సేవకులుగా భావించడి కారణమున నలుపు తెలుపు లేదా పసుపు ఎరుపు అనే భేద భావమును చూపుటలేదు. కనుక జీవులందరినీ ఉపాధి విముక్తులను చేయుట హరినామ సంకీర్తనోద్యమమే ఏకైక సాధనము. హరే కృష్ణ ప్రభు. సో భగవన్ మొత్తం యాక్చువల్గా భగవంతుడి నుంచే వచ్చింది కదండి. ఏది కూడా భగవంతుడి నుంచి రానిదంటూ ఏమీ లేదు. ఈవెన్ జీవులు వచ్చినా కానీ భగవంతుడి నుంచే వచ్చింది, భౌతిక విశ్వం వచ్చినా కానీ భగవంతుడి నుంచే వచ్చింది. ఈ భౌతిక విశ్వం వచ్చేసి భగవంతుడి యొక్క బాహ్య శక్తి, ఆధ్యాత్మిక విషయం వచ్చేసి భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి. మరి జీవులు వచ్చేసి భగవంతుడి యొక్క తటస్థ శక్తి. తటస్థ శక్తి అంటే ఇప్పుడు తటము మీద ఉన్నటువంటిది అనమాట. అంటే ఇప్పుడు ఇటు ఒడ్డు మీదైనా ఉండొచ్చు, లేకపోతే ఇటు నీళ్ళలోకైనా వెళ్ళచ్చు. అంటే మనం ఉన్నటువంటి ఈ యొక్క స్థితి ఎలాంటిది అని అంటే, మనం కోరుకుంటే ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళచ్చు, లేదు అంటే మనము భౌతిక లోకంలో అయినా ఉండొచ్చు. ఇది తటస్థ శక్తి అంటారు దీన్ని. అయితే ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క అంశం, భగవంతుడి నుంచే వచ్చాయి. అయితే ఈ విషయం మనకి ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, మనం పరమహంస స్థితికి వెళ్ళినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అందుకనే మనం దేన్ని చూసినా కానీ ఆత్మస్వరూపులము అనేటువంటిది తటస్థ శక్తి, భగవంతుడి యొక్క తటస్థ శక్తి అనేటువంటి భావన మనకి పరమహంస స్థితికి వెళ్ళినప్పుడు మాత్రమే అది కలుగుతుంది అనేటువంటి విషయం చెప్తారు. అంటే పండిత సమదర్శన అనేటువంటి శ్లోకం ఏదైతే ఉందో 5.18లో, అందులో ఏం చెప్పారండి, ఒక పండితుడు అనేటువంటి వాడు ఏం చెప్తారు అని అంటే, ఎవరిని చూసినా కానీ ఒకే భావంలో చూస్తారు, భేదభావం అనేది ఉండదు. బ్రాహ్మణుని చూసినా, శునకాన్ని చూసినా, ఏనుగును చూసినా, గోవును చూసినా, ఎవరిని చూసినా కానీ ఆయనకి భగవానుడే భగవంతుడి యొక్క అంశగానే మనల్ అందరినీ కూడా తెలుసుకోగలుగుతాడు అని చెప్తున్నారు. సో కాబట్టి మనం ఈ భేద భావాలన్నింటినీ కూడా ఎందుకు చూస్తున్నాము అని అంటే, మన కర్మ ఫలాల వల్లనే మనకి ఇదంతా కలుగుతుంది. మనము
ఇంకా మనము శుద్ధి అవ్వట్లేదు కాబట్టి, మన భౌతిక కల్మషాలన్నీ మనలోంచి పోవట్లేదు కాబట్టి, ఇవన్నీ కూడా మన కర్మఫలాలు. అందుకనే భగవంతుడి నామం అందరూ తీసుకోవట్లేదు. ఎవరో కొంతమంది మాత్రమే భగవంతుడి నామాన్ని జపిస్తున్నారు. ఎందుకు మిగిలిన వాళ్ళు జపించలేకపోతారు? మేము చెప్తున్నామండి, మేము వెళ్తున్నాము చెప్తున్నాము, అయినా కానీ చెప్పమంటే చెప్పట్లేదు, ఒక్క మాలన్నా చేయమంటే చెయ్యట్లేదు అని అంటే ఇంకా వాళ్ళకి కర్మఫలాలు ఉన్నాయి, వాళ్ళకి ఇంకా స్టేజ్ రాలేదు. ఆ స్టేజ్ రావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి అందుకనే వాళ్ళు ఒక్కసారి కూడా నామం చెప్పడానికి అంగీకరించరు. తెలివి గల వాళ్ళు కూడా అంగీకరించరు, కొంతమంది తెలివి లేని వాళ్ళు వాళ్ళకి అసలు ఇంకా అంగీకరించడం అనేది కూడా ఉండదు. కాబట్టి సో ఇవన్నీ కూడా ఏదైతే ఉందో ఇదంతా కూడా కర్మఫలాలు వల్లనే జరుగుతున్నాయి. మళ్ళీ కర్మఫలాల వల్ల మళ్ళీ మన భక్తుల సాంగత్యంలో వచ్చి కూడా మనం మారకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఈ కర్మఫలాలని ఇంకా పెంచుకుంటూ పోతూ ఉంటాం. అంటే ఆల్రెడీ ఉన్న మూట కాకుండా ఇంకో కొత్త మూట తయారు చేసుకుంటాం అన్నమాట. ఆ మూట ఇప్పక ముందే ఇంకో కొత్త మూట తయారు చేసుకుంటాం. అందులో ఆ విధంగా ఒక జన్మలో గనక మనము ఒక శరీరాన్ని దాల్చి పుట్టి మళ్ళీ 10 జన్మలకి సరిపడ కర్మలను తయారు చేసుకుంటాం. సో మరి అలా చేసుకుంటూ చేసుకుంటాం, ప్రతి జన్మలోనూ ఒక 10 జన్మలు పెరుగుకుంటూ పోతూ ఉంటే మనం ఎప్పుడు ఈ భౌతిక శరీరం నుంచి విముక్తులం అయిపోతాం? అది సాధ్యమే కాదు. కాబట్టి భక్తుల సాంగత్యాన్ని వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి, వాళ్ళు చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి. తులసి తుట్టు ప్రదక్షిణ చేయండి, ప్రదక్షిణ చేస్తే మన పాపాలన్నీ పోతాయి, మన కర్మలన్నీ నశించిపోతాయి అని అంటే, ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే, ఒక్కసారి తులసి చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఒక కర్మఫలం పోతుంది. సో ఆ విధంగా ఎన్నిసార్లు తులసి చుట్టూ ప్రదక్షిణ చేస్తే అన్ని కర్మఫలాలు పోతాయి, మన 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 భవిష్యత్తులో తీసుకోబోయేటువంటి జన్మలు తగ్గుతూ ఉంటాయి. సో మళ్ళీ హరినామ మంత్రాన్ని జపం చేయండి, జపం చేస్తూ ఉంటే మీ కర్మఫలాలు అన్నీ పోతాయి అని అంటే, ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుంది అని అంటే, పాత కర్మలు పోవడంతో పాటు కొత్తగా మనం ఖాతా ఓపెన్ చేయం. ఎందుకంటే భగవత్ సేవగా చేస్తున్నాం, భగవంతుడు సన్నిధిలో ఉంటున్నాం, భగవంతుడి నామంతో చేస్తున్నాం కాబట్టి కొత్త ఖాతా ఓపెన్ చేయము, పాత ఖాతా 0కి తీసుకురావాలి. సో అదే ఈ భక్తి యొక్క సాధన. సో ఎప్పుడైతే ఇది చేస్తామో ఈ కర్మఫలాలన్నీ పోయి అప్పుడు మనము విశుద్ధ భక్తుల స్థాయికి వెళ్ళగలుగుతాం. అప్పుడు మనం ఈ భిన్న భిన్నాభిప్రాయాలు మనకుండవు, చూస్తే ఎవరిని చూసినా కానీ ఒకటేలాగా మనకి అనిపిస్తుంది. ఇంద్రియైర్విషయాకృష్ణైర్విషయాక్షిప్తం ధ్యాయతాం మనః చేతనాం హరతే బుద్ధే స్తంభస్తోయమివ ప్రభాతః. నీలరాణి మాత చెప్తారు. హరే కృష్ణ ప్రభుజీ. మనుజుని మనస్సు మరియు ఇంద్రియములు భోగార్థమై ఇంద్రియార్థముల వైపునకు ఆకర్షితమైనప్పుడు మనస్సు కల్లోలితమగును. ఇంద్రియార్థములని నిరంతరము చింతించుట వలన జలాశయమునందలి జలము తీరమున గల కుసాగ్రాసముచే క్రమముగా గ్రహించబడి చందమున అతని నిజమైన చైతన్యము దాదాపుగా నశించును. సో ఇప్పుడు దీన్ని మనం చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఇంద్రియార్థాలను ధ్యానిస్తూ ఉంటామో అప్పుడు మనకి అది అనుభవించాలి అనేటువంటి స్థాయి దాకా వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు కంటెంప్లేషన్ అంటారు. అంటే ఇప్పుడు మనము ఒక ఎత్తైన కొండ మీద ఉన్నాం అనుకోండి, ఎత్తైన కొండ మీద నుంచి దూకిన తర్వాత మనల్ని రక్షించడం అనేది సాధ్యమవుతుందా? ఎవరైనా ఎత్తైన కొండ మీద నుంచి మనము ఇప్పుడు దూకబోతున్నాం అనుకోండి, దూకకు ముందు మనల్ని మనం కాపాడుకోవచ్చు, ఒక్కసారి అక్కడి నుంచి కాలు జారేసింది అనుకోండి, ఇంకా ఆ తర్వాత మనల్ని ఎవరైనా రక్షిస్తారా? ఎవరైనా ఎవరు రక్షించలేరు. కాబట్టి ఈ యొక్క భౌతిక లోకంలో మనల్ని మనం రక్షించుకోవాలి అని అంటే ముందు మనము ఇంద్రియార్థాల మీద ధ్యానం చేయటం తగ్గాలి. యాక్చువల్గా మనకు కోరికలు అనేటువంటివి ఇప్పుడు ఎట్లా ఉంటాయి అని అంటే, ఐస్ క్రీమ్ చూస్తే ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే, అది చూడనప్పుడు ఆ కోరిక రాదు, ఆ భావం రాదు. మామిడి పండు చూస్తే మామిడి పండు తినాలనిపిస్తుంది, చూడకపోతే రాదు. అందుకని మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అందరూ కూడా షాపులు వాళ్ళు ఎగ్జిబిషన్లా పెడతారు. సో అన్ని ముందు ఇంపార్టెంట్, మనం చూడగానే నోరు ఊరేటువంటి వస్తువులన్నీ కూడా ముందు బయట పెడతారు. అది చూడగానే సరే వెళ్దాం పదండి, చూద్దాం పదండి, చూసేద్దాం అని అనుకుంటాం. అంటే ముందు మనం అది తగ్గించాలి, మన కోరికలను తగ్గించాలి అని అంటే ముందు మనం ఇంద్రియార్థాల మీద ధ్యానం చేయడం అనేది తగ్గాలి. అంటే మనం ఆత్మహత్య చేసుకోవడం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అని అంటే దూక్క ముందే కాపాడుకోవాలి, కానీ ఒక్కసారి దూకిన తర్వాత ఇక మన వల్ల కాదు కాపాడుకోవాలి. ఆ విధంగా మనం ఒక్కసారి ఇంద్రియార్థాలను ధ్యానం చేసిన తర్వాత ఇక మన వల్ల కాదు.
యాక్చువల్గా అయితే ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి ఒక ఎగ్జంప్షన్ ఏమిటి అని అంటే, మనం ఏదైనా సరే మనసులో ధ్యానిస్తే, మన మనసులో ఏదైనా తప్పు భావన ఉన్నా, మన మనసులో ఎలాంటి కర్మ గురించి ఆలోచనలు చేసినా దానివల్ల మనకి కర్మఫలం రాదు. అంటే ఆలోచించడం తప్పు కాదు, తప్పుగా ఆలోచించినా కానీ తప్పు రియాక్షన్స్ మనకి ఉండవు. అది భౌతిక లోకంలో, కలియుగంలో, ఎస్పెషల్లీ కలియుగంలో మనకు ఉన్నటువంటి ఆ ఎగ్జంప్షన్. అది ఇతర యుగాల్లో అయితే మనిషి తప్పు ఆలోచన చేసినా కానీ తప్పు చేసిన దాంతోనే సమానం, కానీ మనకు అలా లేదు. కానీ మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, మనకి మనం తప్పుగా ఆలోచించినా మనకేం పాపం రాదు కదా, తప్పు చేసినప్పుడే కదా పాపం వచ్చేది అని మనం అనుకుంటాం. అలా అనుకొని మనం తప్పుగా ఆలోచించడానికి పూర్తి స్వేచ్ఛ ఉంది అని అనుకుని తప్పుగా ఆలోచించడం మొదలుపెట్టామనుకోండి, సో ఆ తప్పు ఆలోచన ఎక్కువ సార్లు కొంత సమయం చేసిన తర్వాత అది ఏమవుతుంది అంటే, ఆ తప్పు చేయాలనేటువంటి భావం కలుగుతుంది, తప్పు చేయాలి అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. అంటే ఆలోచన 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 ఏం చేస్తుందంటే, తప్పు చేసేంత వరకు మనల్ని ప్రేరేపిస్తుంది. కాబట్టి తప్పు అనేటువంటిది ఆలోచన చేసినంత మాత్రాన మనకి ఎలాంటి రియాక్షన్ రాదు కదా అని చెప్పేసి, ఏ తప్పు అయినా సరే భావాన్ని మనం మనసులో ఉంచుకోవచ్చు, ఏ తప్పుగా అయినా మనం ఆలోచించుకోవచ్చు అనేటువంటిది మంచిది కాదు, ఎందుకంటే అదే మనల్ని పతనం చేస్తుంది. సో ఒకసారి మనం ఆలోచనలు మొదలు పెట్టాము అని అంటే ఏదో ఒకరోజు దాన్ని అనుభవించాలి అనేటువంటి కోరిక వస్తుంది, అనుభవించి తీరుతాం. సో అందుకని కంటెంప్లేషన్ అనేది ఆపాలి. ప్రభుజీ ఒక డౌట్, ప్రభుజీ చెప్పండి. ప్రభుజీ ఒక డౌట్, మన ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలి అని చెప్తున్నారు, కరెక్టే, అది కరెక్టే ప్రభు. కానీ దేవుడే సృష్టించి ఈ భోగాలను అనుభవించమని సృష్టించిందే భగవంతుడు, మళ్ళీ వాటిని ఆకర్షణవంతుగా అవ్వద్దు అని చెప్తున్నారు, భక్తిలు మళ్ళీ భక్తి చేసుకోమని చెప్తున్నారు ప్రభు. దానివల్ల ఏంటంటే మన మాయాలోకానికి వెళ్లకుండా మన భక్తి యోగం చేసుకుంటూ మన కర్మలను తగ్గించుకోవాలి అన్నారు. సో భగవంతుడే ఇవన్నీ సృష్టించి భగవంతుడే అవన్నీ వద్దంటున్నారు కదా, దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఉందా ప్రభు మీ దగ్గర? ఓకే, సో భగవంతుడు ఎందుకు సృష్టించారు, భగవంతుడు ఎందుకు సృష్టించారండి ఇవన్నీ, భగవంతుడు ఎందుకు సృష్టించారు మాతాజీ? అంటే మీరు అనుభవించండి అని ఆయన అంతా ఆయనే కోరుకుని ఇచ్చేసారా మీకు? మన కోరికలు ఉన్నది కాబట్టి ఆయన సృష్టించారు, మనకి కోరికలు ఉన్నాయి కాబట్టి సృష్టించారు, మనకు కోరికలు. సో మీరు మరి 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 అయితే ఇప్పుడు మీరు మీ కొడుకు ఐస్ క్రీమ్ అడిగాడు అనుకోండి, మీరేమంటారు? ఐస్ క్రీమ్ ఇప్పియద్దు అనుకుంటారు మీరు? ఐస్ క్రీమ్ తింటే ఇప్పుడు చల్లగా ఉంది వాతావరణం, ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది కాబట్టి ఐస్ క్రీమ్ వద్దు అని అంటారు మీరు. అయినా సరే మీ కొడుకు నేను తినాల్సిందే తాగాల్సిందే అని అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు మాతాజీ మీరు? తీసిస్తాను. అదే చేశారు భగవంతుడు మనకు కూడా. సో మనకు కూడా ఇచ్చారు లోకాన్ని, కానీ మనం మాత్రం చెప్తూనే ఉంటాం తినకు తినకు, తింటే జలుబు చేస్తే, కొంచెమే తిని ఈ రోజు, రేపు కొంచెం తిని తిని అని చెప్తూ ఉంటాం. సో అదే చెప్తున్నారు మాతాజీ, ఇంద్రియాల ఇంద్రియ భోగం తగ్గించుకోండి అని చెప్తున్నారు, ఇంద్రియ భోగమే కావాలనుకుంటున్నారు. ప్రభుజీ ఆ భోగించాలనే కోరిక భగవంతుని దగ్గర లేనప్పుడు మనకి ఎలా వచ్చింది అని కూడా మనకు ఒక సందేహం వస్తుంది కదా. భగవంతుని అంశాలు కాబట్టి మనము ఆ భోగించాలనే కోరిక భగవంతుని దగ్గర లేదు కదా, మనంగా అది అడుగుతుంది ఆశపడతాం కాబట్టి వచ్చాము కదా. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు మన చెయ్యి మన చేతి మన శరీరంలో చెయ్యి ఒక భాగం మాతాజీ, ఓకే? శరీరం ఈ చేతి ఉద్దేశం ఏమిటి అంటే ఈ శరీరానికి సేవ చేయడం కదండి, చెయ్యి ఎందుకు ఉంది? శరీరానికి సేవ చేయడానికి. అయితే చెయ్యి ఒక రోజు ఏమనుకుంటుందంటే నేను ఎందుకు ఈ శరీరానికి సేవ చేయాలి, నాకు నేనే సేవ చేసుకుంటాను, ఈ శరీరంలో నేను ఉండను, నేను ఎందుకు ఎన్నాళ్ళు ఈ శరీరానికి సేవ చేస్తూ ఉండాలి, నాకు స్వతంత్రం కావాలి, నాకే ఇంకొకళ్ళు సేవ చేయాలని చెయ్యి అనుకుంటే ఏమవుద్ది? అప్పుడు ఈ చెయ్యి ఈ శరీరం నుంచి వేరైపోవాలి. అర్థమైంది మాతాజీ? అదే జరుగుతుంది. ఇప్పుడు మనం అందరం కూడా భగవంతుడి యొక్క శరీరంలో భాగం, దేవతలు అయితే జీవులు అయితే అందరూ కూడా భగవంతుడి యొక్క శరీరంలో భాగం, భగవంతుడికి సేవ చేయాలి. మనందరం ఏమనుకున్నాం, మనం ఎందుకు భగవంతుడికి సేవ చేయాలి, మనకే ఇంకొకళ్ళు సేవ చేయాలి, అంటే మనమే ప్రభువులము అనేటువంటి భావంలోకి వచ్చేసాం, మనకి ఇంకొకళ్ళు. అందుకనే ఇప్పుడు మనం అందరం కూడా ఈ భౌతిక విషయంలో మనం అందరం కూడా ఆధిపత్యం కోసం పోరాడుతూ ఉన్నాం. మనం ప్రభువులం కావాలి, మనం అందరికంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి, మనకు అందరూ సేవలు చేయాలి అనేటువంటి స్థాయికి వెళ్ళడం కోసం మనం ప్రయత్నాలు చేస్తున్నాం, పాపులాడుతాం. ప్రయత్నమే ఇప్పుడు మనం చేస్తున్నటువంటిది, ఇది దీని వల్ల మనకి
ఇది మన మన శరీరం నుంచి మన చెయ్యి వేరైతే ఎలానో అట్లా భగవంతుడి నుంచి మనం వేరయ్యం. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. సుఖాలను అనుభవించడానికి శరీరాన్ని ఇచ్చినా కూడా భగవంతుడు ధర్మబద్ధంగా చేయమన్నాడు కదా ప్రభుజీ, ధర్మబద్ధంగా నడుచుకోమన్నాడు. శాస్త్ర ప్రకారంగా ధర్మబద్ధంగా నడుచుకునే చేసుకుంటూ దైవాన్ని ప్రార్థిస్తూ చేయమండి. ఏదైనా ఏ విధంగా అయితే మనం ఇప్పుడు మనం మన పిల్లలకి ఏదైనా ఇష్టం మనకి ఇష్టం లేని వాళ్ళు తింటుంటే మ్యూట్ చేస్తారు మాతాజీ. మిగిలిన వాళ్ళు రమ్య మాతాజీ మ్యూట్ చేస్తారు, నాయిస్ వస్తుంది. ఎప్పుడైతే మనం ఇప్పుడు మన పిల్లలకి ఏదైనా ఇస్తే తింటే జలుబు చేస్తుంది, తింటే జ్వరం వస్తుంది అని చెప్పినప్పుడు మనం ఏం చేస్తామండి? ఎంత చెప్పినా వినకపోతే సరే తిను అంటాము. కాబట్టి దానికి కొంచెం ప్రత్యామ్నాయంగా ఏం చెప్తామంటే కొంచెం తిను, లేకపోతే కొంచెం తిన్న తర్వాత ఒక గంట ఆగు రెండు గంటలు ఆగు మళ్ళీ కొంచెం తిను, లేదు అని అంటే ఇదిగో విరుగుడు మంది ఇది వేసుకో అని చెప్తాం కదండి మనం. సో అంటే ఇప్పుడు మనం అంటే ఒకవేళ ఏదైనా తిన్నా కానీ దానికి విరుగుడు కూడా వేస్తాం. ఎందుకు వేస్తాం? తండ్రిగా తల్లిగా మనం ఏం కోరుకుంటాము అని అంటే ఓకే వాడి కోరికను తీర్చినా కానీ ఆ కోరిక తీరడం వల్ల వాడు ఇంపాక్ట్ అవ్వకూడదు, వాడు మళ్ళీ ఇంకా జ్వరంలో పోకూడదు లేకపోతే జలుబు అవ్వకూడదు అనేటువంటి దానికి మనం కావాల్సినటువంటి ప్రికాషన్స్ ఏ విధంగా అయితే తీసుకుంటామో అలా భగవంతుడు కూడా మనకి భక్తి యోగాన్ని ఇచ్చారు. ఓకే, నీ కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నావు కదా, నువ్వు ఇండివిజువల్గా కోరికలు తీర్చుకోవాలి అనుకున్నప్పుడు మనల్ని భౌతిక లోకంలోకి నెట్టేస్తారు. అయితే భౌతిక లోకంలోకి నెట్టినప్పుడు మళ్ళీ నువ్వు నీ కోరికల్ని తీర్చుకోవడం వలన మళ్ళీ నువ్వు కర్మబంధనంలో పడకుండా ఉండడం కోసం అందుకనే భక్తి యోగాన్ని మనకి ఇచ్చారు. అందుకని ఏం చెప్తున్నారు, కోరికలు తీర్చుకునేటువంటి దిశలో భక్తి యోగంలో కోరికలు తీర్చుకో, అప్పుడు కర్మబంధనం ఉండదు, నీ కోరిక తీరుతుంది, తీరిన తర్వాత తిరిగి నా దగ్గరికి వచ్చేస్తాం అనేటువంటి విషయం భగవంతుడు మన కోసం అన్ని ఏర్పాట్లు చేశారు తిరిగి తన దగ్గర తీసుకెళ్ళడానికి. అంటే ప్రభు ఈ భోగాలయాన్ని మనమే సృష్టించుకున్నామా ప్రభు? భగవంతుడి నుంచి రాలేదు, మనమే సృష్టించాము అంతేనా ప్రభు? అవును. ఇప్పుడు మీరు భగవద్గీతలో అశ్వత్థ వృక్షం గురించి చూసారా మాదని? అశ్వత్థ వృక్షం లేదు ప్రభు, అశ్వత్థ వృక్షం వచ్చింది ప్రభు. అశ్వత్థ వృక్షానికి మూలం ఏంటి మాదని? అశ్వత్థ వృక్షాన్ని దేంతో పోలుస్తారు? అశ్వత్థ వృక్షాన్ని భౌతిక విషయంతో పోలుస్తారు, ఇంద్రియ భోగం భౌతికం భౌతికమైన విషయాలతో పోలిస్తారు. అవును ప్రభు, అవును. ఈ అశ్వత్థ వృక్షానికి మూలం ఏమిటి అనేటువంటి విషయం చెప్పారు భగవద్గీతలో కృష్ణుడు. ఈ అశ్వత్థ వృక్షం ఈ మూలము ఆది ఏమిటి అని చెప్పారు కృష్ణుడు? కోరికలు, కోరిక. కోరిక ఎంత బలంగా ఉంటే అశ్వత్థ వృక్షం అంత బలంగా ఉంటుంది. కామం, కామం. కోరిక ఎంత బలంగా ఉంటే అశ్వత్థ వృక్షం అంత బలంగా ఉంటుంది. అందుకనే మనం కోరికలను తీసేస్తే అశ్వత్థ వృక్షాన్ని నరికేసినట్లు. సో మనలో ఉన్నటువంటి అశ్వత్థ వృక్షాన్ని మనము కట్ చేయాలి. కట్ చేయాలంటే మనలో ఉన్నటువంటి కోరికలన్నింటినీ కూడా తగ్గించాలి. కోరికే భౌతిక లోకానికి మూలం. ఓకే, చదువుతారు మాతాజీ? సో ఈ శ్లోకం నైన్ దాటిపోయింది, మళ్ళీ రేపు చదువుదాము 30వ శ్లోకం నుంచి మళ్ళీ చదువుదాము. ఓకే ప్రభు. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకున్నాం మాతాజీ. సో